నమస్తే శ్రీ సత్యనేస్ కి స్వాగతం నేను జయమ్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందజేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు శంకనారాయణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 35 36 డివిజన్లకు సంబంధించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మనకు ఏదైనా సర్టిఫికెట్ కావాలనుకుంటే కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళమని బాలినేని అన్నారు అలాంటి కష్టాలను చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి వారికి ఎలాంటి సర్టిఫికెట్లు అవసరమో నమోదు చేసుకొని వారం రోజుల్లోనే వారికి సర్టిఫికెట్ అందజేయడం చాలా గొప్ప కార్యక్రమం అన్నారు త్వరలోనే శ్రీ సత్య కేబుల్లో డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఫోన్ చేసి నాకు చెప్పొచ్చని వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందజేస్తానని స్పష్టం చేశారు కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత రాష్ట్ర ఆరవేస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ కమిషనర్ వెంకటేశ్వరరావు తహసీల్దార్ మురళి కార్పొరేటర్లు ఆదిపూడి గిరిజా శంకర్ శాండిల్య ఢాకా సుజాత ఢాకా హనుమారెడ్డి వైసీపీ పట్టణ కన్వీనర్ కటార శంకర్ గంటా రామానాయుడు ఎంఈ మాల్యాద్రి డిఈ గణపతి వైసీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు गतमी
एंपी విజయసాయిరెడ్డి తన మధ్య జరిగిన భేటీలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని కేవలం స్నేహపూర్వకంగానే అల్పాహారానికి రావడం జరిగిందని రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి వద్ద జిల్లా రాజకీయాల గురించి మాట్లాడటం జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ప్రక్షాళన చేసేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని బాలినేని అన్నారు. కష్టపడి పనిచేస్తున్న వాలంటీర్లపై మాట్లాడటం మంచిది కాదన్నారు. గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా వాలంటీర్లు మంచి సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పాదయాత్ర జరుగుతుందని దాన్ని ఎవరు ఆపలేరని వారి యాత్ర వారు చేసుకోవచ్చు అన్నారు. जिला राजकीय जगनमोहन पर्यटन मध्यकाल आड़पील का मिस्सी जो ప్రజా సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమాన్ని మద్దిపాడులోని ఆవాజ్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నియోజకవర్గ అధికారులతో కలెక్టర్ సమక్ష సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి వస్తున్న విషయాన్ని గమనించి జిల్లా అధికార యంత్రాంగమే ప్రజలకు చేరువయ్యేలా ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సహేతుకంగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ప్రస్తావిస్తున్నారని అర్జీదారులు సంతోషించేలా అధికారులు పనిచేయాలన్నారు. తాత్కాలికంగా స్పందించడం కాకుండా సమస్యలను 100% పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరిస్తున్న తీరును ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ చెప్పారు. ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలన్నారు. అర్జీదారులకు నిర్లక్ష్యపూరిత ఎండార్స్మెంట్ ఇస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ వరకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అమెరికా పర్యటన ముగించుకుని తొలిసారిగా ఒంగోలుకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే బాలినేనికి స్వాగతం పలికేందుకు రైల్వే స్టేషన్ వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. అనంతరం ఎమ్మెల్యే బాలినేనికి పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలు వేసి వైసీపీ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పెద్ద ఎత్తున పూలు చల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. कार्यक्रम में मेयर गंगाड़ सुजात वाड़ा चेयरपर्सन सिंगराजु मीना कुमारी आर्यवैश्य राष्ट्र कॉर्पोरेशन चेयरमैन कुप्पम प्रसाद वक्फ बोर्ड डायरेक्टर महबूब बाषा एएमसी माजी चेयरमैन अयिन वत्तिन घनश्याम बोमिनेनि मुरली वैसीपी पट्टण कन्वीनर खटारी शंकर पीडीसीसी बैंक माजी चेयरमैन माधासि वेंकय्य एमपीपी मल्लिकार्जुन रेड्डी दुंपा चेंचिरेड्डी गंटा रामनायुडु गोवर्धन रेड्डी टैलर्स असोसिएशन राष्ट्र चेयरमैन मेदर कॉर्पोरेशन राष्ट्र चेयरमैन ललिता नांचरम्म महिला विभाग अध्यक्ष तम्मिनेनि माधवी वेमा श्रीनिवासराव फाइनेंस कॉर्पोरेशन डायरेक्टर काकी कृपाराव जिल्लेलमूडि रमादेवी बोट्ला रामाराव बोट्ला सुब्बाराव रायपाटि अंकय्य जलील कुर्रा प्रसाद विविध कॉर्पोरेशन डायरेक्टर्लु कॉर्पोरेटर्लु तदितर्लु पाल्गोन्नारु.
महाकवि कविकोकिल विश्वनरुडु नवयुग चक्रवर्ति गुर्रम जाश्वा 52వ वर्धंति सदर्भंगा प्रकाशं भवन गुर्रम जाश्वा प्रांगणंलो वर्धंति कार्यक्रम निर्वहिंचारु। मुख्य अतिथुलुगा एमआरपीएस व्यवस्थापकुलु जाश्वा साहित्य सांस्कृतिक सेवा समिति अध्यक्षुलु उसिरुपाटि ब्रह्मय्य मादिगा सोशल वेलफेयर डीडी लक्ष्मण नायक वर्धंति कार्यक्रमंलो पाल्गोनि निवाळ्लर्पिंचारु। कार्यक्रम में एमआरपीएस प्रकाशम जिला कन्वीनर रावीनूतल कोटिमादिगा एंडलूरि रविकुमार मुप्पवरपु गोपी एज्रा शास्त्री नेद्रपल्ली जयराजु मादिगा रेणुमाल माधव मादिगा मुंगर कार्तिक मादिगा नागार्जुन मादिगा सुरेश बाबू अर्जुन तैतरु पाल्गोन्नारु। శ్రీ గుర్రం జాస్వా గారి 52వ వర్ధంతి కార్యక్రమం ఇందులో భాగంగా మరి గౌరవ జిల్లా కలెక్టర్ వారు కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం 16,75,000 ప్రభుత్వ పరంగా వారు శాంక్షన్ చేయటం అందులో విగ్రహానికి సంబంధించి 6,75,000 మిగతా అమౌంట్ ఈ గార్డెనింగ్ పార్క్ అన్ని చేయటం సందర్భంగా अंदर मुख्य गौरव जिला कलेक्टर गारी मन प्रत्येक कृतज्ञता मरी आ महानी वर्धंति वेडुकलु मनमंदर जरुपुकोवटं वारी स्मृतुलनु स्मरिंचुकोवटं मरी वारी ओक वारु चेसिनटुवंटि एन्नो वारी कवितल मीद एंतो मंदि एन्नो वंदल पीहेचडीलु कूडा चेयटं अनेदि గర్వనీయమైనటువంటి విషయం తెలియజేస్తూ అందరికీ నా నేను ఈ సందర్భంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా। కవికోకిల గుర్రం జాషువా గారి సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు లక్ష్మణ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు। అదే విధంగా జాషువా గారి సాహిత్యాన్ని సమాజంలోకి తీసుకెళ్లడంలో భాగంగా ఆ సాహిత్య సేవలను పురస్కరించుకొని జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ముందుకెళ్తా ఉంది। గత 20 సంవత్సరాలుగా ఈ కలెక్టరేట్ లో ఉండబడినటువంటి జాషువా గారి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం। అదే క్రమంలో గతంలో ఉండబడినటువంటి గ్రహం శిథిలావస్థకు చేరిన సందర్భంలో గత కలెక్టర్ గారు పోల భాస్కర్ గారిని కలిసి కాంసే గ్రహం కావాలని కోరడం ఆయన శాంక్షన్ ఇవ్వడం జరిగింది। తర్వాత మన కలెక్టర్ గారు ప్రస్తుత కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు ఈ కాంశగ్రాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేక చొరవతోటి ఆగిపోయినటువంటి నిధులను కూడా మళ్ళా పునరుద్ధరించి కార్యక్రమాన్ని జాషువా గారి కాంశగ్రాన్ని ఏర్పాటు చేయడం కోసం కూడా ఆయన సహకారం అందించినందుకు జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థతరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। గబ్బిలము పిరదౌసి ఇలా క్రీస్తు చరిత ఇలా చెప్పుకుంటనే నేతాజీ బాపూజీ లాంటి రచనలన్నిటి మీద కూడా ఒక అధ్యయనం జరుగుతూ ఈ రోజు భారతదేశంలో ఏ కవికి జరిగినటువంటి గొప్ప గౌరవం జాషువా గారికి దక్కుతుందంటే ఏ కవి మీద పిహెచ్డీలు చేయట్లేదు, ఒక్క జాషువా గారి సాహిత్యం మీదే వందల కొద్ది పిహెచ్డీలు అవుతున్నాయి అని చెప్పిన గౌరవ పెద్దలు మన డీడీ గారు కూడా తెలియజేయడం జరిగింది। అది వాస్తవం, ఆ వాస్తవ పరిస్థితుల్ని సమాజానికి దగ్గరగా తీసుకెళ్లే సాహిత్యం అంటే అది ఒక సంస్కృతం కాదు, సాహిత్యం అంటే అది ప్రధర్గంధకర్ కాదు, సాహిత్యం సమాజానికి అర్థమవ్వాలి, సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి సాహిత్యం అవ్వాలి అని చెప్పని సామాన్యుని కూడా అర్థమయ్యే భాషలో సాహిత్యం అందించినటువంటి గొప్ప కవి జాషువా గారిని స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం। అదేవిధంగా రేపు జరిగేటువంటి జాషువా సెప్టెంబర్ 28న జరిగేటువంటి జాషువా గారి జయంతి సందర్భంగా కాంశగ్రాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం। ఆ కాంశగ్రాము ఏర్పాటుతో పాటు ఆ జయంతి సభను కూడా ఘనంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ జాషువా గారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ జాషువా గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా గుర్రం జాషువా గారు సత్కారాలు పొందిన చోటే సత్కారాలు పొందినటువంటి గుర్రం జాషువా, అదేవిధంగా కాళిదాసు మేఘ సందేశం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా 1941లో గబ్బిలాన్ని కథానాయకుడికి ఎంచుకొని ఈ భారతదేశంలో ఉండబడినటువంటి దళితులు గిరిజనులు ఏ విధమైనటువంటి బాధలు సాధులు అనుభవిస్తున్నారో అంటరాని తన వర్షపుస్త అనుభవిస్తున్నారో ఆ దాన్ని కాశీ విశ్వనాథుడికి చెప్పే విధంగా ఒక ప్రయత్నం చేశాడు। ఆ ప్రయత్నంలో గబ్బిలం మహాకావ్యం ఖండకావ్యం అలాంటి గబ్బిలం ఆయన రచనలకే ప్రాముఖ్యమైనదిగా ఈరోజు తెలియజేస్తూ అదేవిధంగా గుర్రం జాషువా గారి స్ఫూర్తితోనే ఈరోజు మేము వెళ్తున్నాము। మాది రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఆయన ఆశయాలని కొనసాగిస్తూ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తాం। ఆ విగ్రహాన్ని మనం విగ్రహంగా కాకుండా ఒక సజీవమూర్తిగా మనం నిత్యము కార్యక్రమాలు జరిపించుకోవడం ప్రతి చోట ప్రతి జిల్లాలో కూడా లేవు, గుంటూరు జిల్లాలో ఉంది, పోతే మిగతా జిల్లాలో కూడా ఎక్కడా కూడా విగ్రహాలు లేవు।
ఆ విగ్రహం ఇక్కడ మహానుభావుల పూర్వం వేయడం జయప్రకాష్ నారాయణ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ వేయడం తర్వాత పెద్దలు కొనసాగించడం దాన్ని బ్రహ్మయ్య గారు ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ముందుకు తీసుకెళ్లి మాకులాంటి కవుల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించడం చాలా సంతోషం ఇక్కడ కాంస్య విగ్రహం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం కాకపోతే ఇక్కడ జాషువా గారి రచనలు ప్రతిపక్ష నాయకులు వాలంటీర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 34వ డివిజన్ రాజీవ్ నగర్లో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమమని, ప్రజల సమస్యలు తీర్చడానికి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని బాలినేని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపడుతున్నప్పుడు చిన్న చిన్న సాంకేతిక సమస్యల వల్ల సరైన పత్రాలు లేకుండా ఉండడం వల్ల చాలా మందికి సంక్షేమ పథకాలు అందడం లేదని, ఆ సమస్యలను పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని బాలినేని స్పష్టం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా 25,000 పట్టాలను అందజేస్తామన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ వాసు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి అని ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ తాడికృష్ణలత, డివిజన్ అధ్యక్షుడు తోటపల్లి సోమశేఖర్, తహసీల్దార్ మురళి, వైసీపీ నాయకుడు గొర్రెపాటి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది కావ ఇద్దరు ఇచ్చిపోయారు. ఏ పేరమ్మా? మరి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం నిజంగా చాలా మంచి కార్యక్రమం. మరి ఏ ముఖ్యమంత్రితో చేయని విధంగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. యూరిఫికేషన్లో ఎవరో తెలుస్తూ వాళ్ళు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా మీకు ఇళ్ల స్థలాలు కూడా వచ్చే నెలలో ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతుందని చెప్తాను కూడా తెలియజేసుకుంటాను. ఎన్ని కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి మహిళలు ఇబ్బంది అన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా ప్రతి విషయంలో కూడా ఇళ్ల స్థలాలు కానీ రేషన్ కార్డు అన్నీ కూడా మహిళల పేరు మీద ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారం చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటానన్నా. మరి ఇంకా 15 రోజుల్లో కూడా ప్రజలకి అందుబాటులో ఉండేదానికోసం టీవీ ఛానల్స్లో డైలీ వారు ఎమ్మెల్యే అని చెప్పి కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. మరి ప్రతి వారం కూడా మీతోటి ముఖాముఖి ఎవరన్నా వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే నేరుగా నాకు ఫోన్ చేస్తే నేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి, మీరు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్కి నేను సాల్వ్ చేసేదానికి మీ దగ్గరికి వచ్చి సాల్వ్ చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సమూహంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అర్హులైంది వారికి ఈ రోజు కూడా ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు అర్హులు కాకపోయారో వాటిని అన్నిటినీ తెలియజేయాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం. అందుకని ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరన్నా కొద్దిగా గొప్ప మిగిలిపోయి ఉంటే వాళ్ళ డోర్ లాక్డ్ కానీ లేకపోతే వాళ్ళ ఏదన్నా విషయంలో బయటకు పోయినా కూడా వాళ్ళు కూడా వచ్చి వీటిని 100% పని చేసుకొని క్లియర్ కట్గా ఉండాలని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించి మన వాటిలో డివిజన్ కూర్చోడానికి ఇప్పటి వరకు దాదాపుగా 2,4 కోట్ల రూపాయలతోటి విద్యారంగ సమస్యలకు పరిష్కారం కోరుతూ 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చినట్లు విద్యార్థి యువజన సంఘాల నాయకులు తెలిపారు. విద్యార్థి యువజన నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు దోపిడీని ప్రభుత్వాలు అరికట్టాలన్నారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం యథావిధిగా కొనసాగించాలని, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 25వ తేదీన చేపట్టే పాఠశాలల బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎస్యు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఈదుపల్లి నాగరాజు, ఎన్ఎస్యుఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలచంద్రుడు నాయక్, ఏఎస్ఎఫ్ నగర నాయకులు శ్రీహరి, శ్రీనివాస్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. విద్యల కాషాయీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రేపు 25వ తేదీ రాష్ట్ర వ్యాప్త బంద్ను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రేపు
మన ఒంగోలులో కూడా ధర్నా బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరు పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. అలాగే డిమాండ్లు వచ్చేసరికి ఏ అయితే సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో వసతులు సరిగా లేవని చెప్పేసి లేదా వాళ్ళకి ఇస్తున్నటువంటి మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి మెస్ ఛార్జీలు కావచ్చు 1400 1600 ఇస్తున్నటువంటి ఈ మెస్ ఛార్జీలను 3000కు పెంచాలని చెప్పేసి అలాగే 3 4 5 తరగతులను విలీనాన్ని ఆపాలని చెప్పేసి ఆ రోజున బీజేపీ ప్రభుత్వం 3 NEP 2020 తీసుకొని వచ్చి విద్యను కార్పొరేటీకరణ చేయాలి కమర్షియలైజేషన్ చేయాలి లేదంటే 3 4 5 తరగతుల విద్యార్థులు అంటే మరీ చిన్నపిల్లలు ఉంటారు ఏదైనా అందుబాటులో ఉంటే స్కూలు తీసుకొని ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి పేద మధ్యతరగతి విద్యార్థులు వెళ్ళి చదువుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏదో మధ్య చేస్తున్నామని చెప్పి కిలోమీటర్ దూరంలో 2 కిలోమీటర్ల దూరంలో పెడితే ఆ విద్యార్థిని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టాలా, ఇంకో పక్క విద్యార్థి తల్లిదండ్రులు వెళ్ళి పని పొలం పనులకు వెళ్ళాలని చెప్పేసి అర్థం కాని పరిస్థితుల్లో విద్యార్థులను కూడా తీసుకొని వెళ్ళి పనులు చేయించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిరక్షరాస్యత పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ 3 4 5 తరగతుల విలీనాన్ని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి బంద్లో ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. హాస్టల్స్ దగ్గర అంత మౌలిక వసతులు లేకుండా అది కల్తీ వసతులు లేవు. మరి గిరిజన హాస్టల్స్ అయితేమో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అయితేమో వాళ్ళు వసతుల కోసం ఒక రూములో 20-30 మంది పడుకునే పరిస్థితి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఉంది. దానికోసం మేము చాలా సార్లు డీఓ గారికి వినతి పత్రం అందించాము, కానీ సీఎం కుట్టినట్టు కూడా డీఓ గారికి స్పందించలేదేమో. రేపు అనగా జూలై 20 తారీఖున అన్ని విద్యాసంఘాల ఆధ్వర్యంలో బంద్ను ప్రకటిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు వచ్చేసరికి ఏవైతే విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా భావించి విద్యార్థుల దగ్గర నుంచి వేలాది ఫీజులు వసూలు చేస్తూ ఒక క్రమబద్ధమైన సమయం లేకుండా ఇష్టం వచ్చిన సమయాల్లో పిల్లలు క్లాసులు నిర్వహిస్తూ పిల్లలకి బాగా ఒత్తిడి గురి చేస్తూ ఐఐటీలు నీటులు అని చెప్పి టెక్నోలు ఒలింపియాడ్స్ అనే పేర్లు పెట్టి లక్షలక్షలు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రం అంతగా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా స్పందించలేదు. 14 15 ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంచాయతీలకు జమ చేయాలని సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సర్పంచులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,600 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీరభద్రాచారి ఆరోపించారు. పంచాయతీలలో నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. 14 15 ఆర్థిక సంఘ నిధులను తక్షణమే పంచాయతీల ఖాతాకు జమ చేయాలని కోరారు. గ్రామాల్లో వాలంటీర్లను పంచాయతీలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడల రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీల నిధుల్ని తీసుకుంటూ ఈ పంచాయతీల పీకనొక్కుతున్నారన్నది మీరందరూ గమనించాలని చెప్పి ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు విధులు లేక గ్రామ పంచాయతీలు సమాంతర పాలనతో సచివాలయం వాలంటీర్ వ్యవస్థలతో పంచాయతీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి పంచాయతీ పాలక వర్గాలు ఈరోజు నిర్వీర్యమై నిర్జీవమైపోతూ ఉన్నాయి. అలాగే దారి మళ్లించినటువంటి 12,600 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చినటువంటి 14 15 ఆర్థిక సంఘ నిధులను వెంటనే ఆయా గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేయాలని, అవి కేంద్రం ఇచ్చిన నిధులని, అవి మీలో మీరు ఇచ్చినవి కాదని, మీరు ఒక రూపాయి ఇవ్వకపోగా వేలాది కోట్ల రూపాయలు వాటిని మీరు దారి మళ్లించి మీ పథకాలకు వాడుకోవడం సరైన విధానం కాదని చెప్పి కోరుకుంటూ వాటిని వెంటనే గ్రామ పంచాయతీలు ప్రజల సౌకర్యాలకి అనుకూలంగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటినీ మీరు సమగ్రంగా సహృదయంతో మీరు ఆలోచించి గ్రామ పంచాయతీలని, రాజ్యాంగాన్ని, గ్రామ స్వరాజ్య పరిపాలనకి మీరందరూ శ్రీకారం చుట్టాలని, మీ ప్రభుత్వం ద్వారా ఇవి మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ వెంటనే మా నిధుల్ని, మా విధుల్ని, మా అధికారాలని గ్రామ పంచాయతీలకి దఖలుపరచాలని చెప్పి కోరుతా ఉన్నాం.
పద్నాలుగు పదహైదు ఆర్థిక నిధులు ఇంతవరకు 2.5 సంవత్సరం కావస్తున్నా కూడా అమౌంట్ ఇవ్వకుండా మా డబ్బుల్లో మీ ఇష్టాచారంగా వాడుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా జగన్ సార్, దయచేసి అర్థం చేసుకొని మా పంచాయతీలు బాగుపడాలంటే మా అమౌంట్ మాకు తొందరగా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో గీసిన బోర్డర్ కానీ వీధి లైట్లు కానీ రకరకాల పనులకు కూడా ఇంతవరకు అమౌంట్ను ఇవ్వలేదు. దయచేసి అర్థం చేసుకొని 85% మన నా వైఎస్ఆర్ సర్పంచ్ ఉన్నా కూడా ఈరోజు నీ మీద దుమ్మెత్తి పోస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా నీ పాలన బాగాలేదని చెప్తున్నారు, మన సర్పంచులే నీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని మా డబ్బులు మాకు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మీడియా మిత్రులందరికీ. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి బాధితుల సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. సంతనూతలపాడు నియోజకవర్గ ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని మద్దిపాడులోని ఆవాస్ రిసార్ట్స్ లో నిర్వహించారు. బాధితుల నుంచి కలెక్టర్ నేరుగా అర్జీలు స్వీకరించి సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో జేసీ కె శ్రీనివాసులు, ఆర్డీఓ విశ్వేశ్వరరావుతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే ముందు తీసుకొచ్చింది ఇట్లా ట్రైనింగ్ వెళ్ళచ్చు ప్రొసీడింగ్ నగరంలోని పాత మార్కెట్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సలీం సౌదీ అరేబియన్ మండీ బిర్యానీ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి రెస్టారెంట్ నిర్వాహకులు అమ్రుల్లా, సలీం బొకే ఇచ్చి స్వాగతం పలికారు. నగరంలో బిర్యానీ రెస్టారెంట్లు చాలా ఉన్నాయని, ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కొక్క విధంగా వెరైటీ రుచులతో ఏర్పాటు చేస్తున్నారని బాలినేని అన్నారు. రెస్టారెంట్లో సౌదీ అరేబియన్ స్టైల్లో మండీ బిర్యానీ ఏర్పాటు చేయడంతో నెల్లూరు బిర్యానీ స్పెషల్గా ఉందన్నారు. రెస్టారెంట్ ఏర్పాటు చేసిన సలీం అమ్రుల్లాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. మంచి రుచులతో పాటు క్వాలిటీగా ఇవ్వాలని తెలిపారు. రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ్ సుజాత, వడా చైర్మన్ సింగరాజ్ మీనా వెంకట్రావు, రాష్ట్ర ఆర్యవేస కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డివిజన్ కార్పొరేటర్ ఇంతిజార్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుల సయ్యద్ జలీల్, పట్టణ కన్వీనర్ కటార శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైసీపీ అధికార ప్రతినిధి కావటి రవికుమార్, గంటా రామానాయుడు, అమిత్, కృష్ణ, జుబేర్, కాలేష, కలాం, క్రాంతి, అన్వర్, కరీముల్లా, ఆసిం, సైదా తదితరులు పాల్గొన్నారు. నూతన రెస్టారెంట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సలీం అమ్రుల్లా సౌదీ అరేబియన్ మంది బిర్యానీ పాయింట్ ఇక్కడ పెట్టడం జరిగింది. మరి బిర్యానీ పాయింట్స్ చాలా వస్తున్నాయి ఒంగోలులో, కానీ ఇవి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వెరైటీగా పెడుతున్నారు. ముఖ్యంగా ఇది అరేబియన్ సౌదీ అరేబియన్ సంబంధించిన ఆ టైప్ ఆఫ్ బిర్యానీ ఇక్కడ పెట్టడం విశేషం. మరి అందరు కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా ఇది టేస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఇది సక్సెస్ కావాలని మరి సలీము అమ్రుల్లా దీన్ని ఇంకా పైకి తీసుకొచ్చి పెద్ద రెస్టారెంట్గా ఇంకా కూడా తీర్చిదిద్దాలని చెప్పి కూడా కోరుకుంటూ, వారు ఈ పాయింట్ మరి బిర్యానీ పాయింట్ పెట్టినందుకు వారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా సక్సెస్ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు పాత మార్కెట్ దగ్గర సలీం అరేబియన్ సౌదీ అరేబియన్ మండీ బిర్యానీ అనే పాయింట్ని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు
మన ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఎంతో హఠాత్తుగా ఓపెన్ చేయడం జరిగింది. అరేబియన్ మండి బిర్యానీ అనేది అక్కడ నుంచి సౌదీ నుంచి అక్కడ వాళ్ళ టేస్ట్ని చూపించడానికి ఇక్కడ మరి వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. ఈ రోజున మనము చాలా వరకు రెస్టారెంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ మరి నగరం పెరుగుతుంది, కొత్త కొత్త టేస్టులకు అందరూ అలవాటు పడుతున్నారు కాబట్టి అందరూ తింటున్నారు కనుకనే మరి కొత్త కొత్త రెస్టారెంట్లు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రజల యొక్క టేస్ట్కి అనుకూలంగా మీరు దాన్ని తయారు చేయాలని, అలాగే అందరికీ అందుబాటులో ఉండే రేట్లని, అంతేకాకుండా మంచి టేస్ట్ అంతేకాకుండా క్వాలిటీని కూడా మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అది సక్సెస్ అవుతారు. ఇంకా మరిన్ని రెస్టారెంట్లు పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తాను. మన ఒంగోలు పట్టణంలో పాత మార్కెట్ సెంటర్లో సౌదీ అరేబియన్ మండి బిర్యానీ ప్రారంభించడం జరిగింది. అది కూడా మన ప్రియతమ నేత ఒంగోలు రాజకీయ అన్సారది మన ప్రియతమ వాసన్న చేతుల మీద కూడా జరగటం ఎంతో ఆనందదాయకం. అలాగే వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకత సంతరించుకున్న వంటకాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఈ రెస్టారెంట్లో పొందుపరిచి ప్రకాశం జిల్లా ప్రజలకు అందించడం జరుగుతుంది. దీనికి యజమానులైనటువంటి అమరుల్లా గారు మరియు సలీం గారు మరింత విజయం పదం వైపు నడవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే మన ప్రీతమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఏ కార్యక్రమం చేయినా దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే సలీం అమరుల్లాకి ఇది జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అరేబియన్ ఒక వెరైటీగా ఫుడ్ ఉంటుంది కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి రుచి చూసి వాళ్ళని అభినందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. మేము మండి అన్ని చోట్ల దొరుకుతాయి, అన్ని చోట్ల మండి ఒక్కటే ఉండిద్ది. మా దగ్గర మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, సిట్టింగ్ కూడా లభించింది. అన్నీ బయట మాస్టర్ల చేత సౌదీలో ట్రైన్ అయిన చోట ట్రైనింగ్ అయ్యి ఇక్కడ మంది స్పెషల్ ఐటమ్సు జురేబియను అలాగే స్టార్టర్సు ముగ్జూము మొత్తం ఐటమ్సు లభించును. మీరందరూ వచ్చి మా రెస్టారెంట్లో టేస్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విదేశీ పర్యటన దిగ్విజయంగా ముగించుకుని నేడు ఒంగోలుకు వచ్చిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మెప్మా మహిళలు గజమాలతో సత్కరించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా మేనేజర్ డిసిహెచ్ కొండయ్య, ఆర్పీలు పాల్గొన్నారు. పట్టుకోండి పట్టుకోండి మొదలు బాగు కాదు, మీ వల్ల కష్టపడేవాళ్ళు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, మార్కాపురం గిద్దలూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, ఒంగోలు జూనియర్ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలని తదితర డిమాండ్స్తో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అమ్మ ఒడి పథకాన్ని అర్హులైన చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి ఇవ్వాలని, కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఏర్పాటు చేయాలని జిల్లా కార్యదర్శి వినోద్ అన్నారు. మెస్ ఛార్జీలు 2000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్, ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి బాలకోటయ్య, గిరిజన సంఘ నాయకులు శ్రీరామ శ్రీనివాసులు ధర్నాకు మద్దతు పలికారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్, నగర అధ్యక్ష కార్యదర్శులు శశాంత్, హేమంత్, నాయకులు వెంకటేష్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, గత వారం రోజుల నుంచి రాష్ట్ర విద్యార్థుల సమస్యల మీద ఉద్యమాలు, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి.
ప్రధానమైన డిమాండ్స్ ఇప్పటివరకు ప్రభుత్వం ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇచ్చింది కానీ ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు మేము ఇవ్వలేము కొనుక్కోండి అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది దీని మేము ఖండిస్తా ఉన్నాం అట్లానే ప్రకాశం జిల్లాలో మార్కాపురం గిద్దలూరులో జూనియర్ కళాశాల లేదు ఒంగోలులో ఉన్నటువంటి జూనియర్ కళాశాల తాత్కాలిక భవనాలు నడుస్తూ ఉంది ఈ మూడు ప్రాంతాల్లో బిల్డింగులను ఏర్పాటు చేసి జూనియర్ కాలేజీల్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది అమ్మఒడి పథకానికి 1.25 లక్ష ఆంక్షలు పెట్టి ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు అట్లానే టీచింగ్ నాన్ టీచింగ్ ప్రిన్సిపాల్ పోస్టులు పెండింగ్లో ఉంటా ఉన్నాయి కాబట్టి ఈ మొత్తాన్ని కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా అడుగుతూ ఉన్నా పోరాడుతూ ఉన్నా విద్యార్థుల్ని అరెస్టులు చేయటమో లేకపోతే బెదిరించటువంటివి చేస్తూ ఉన్నారు తప్ప సమస్యలు పరిష్కరించే దిశగా మాత్రం ప్రభుత్వం ఆలోచించట్లేదు దాన్ని ఖండిస్తూ ఈరోజు యొక్క ధర్నా కార్యక్రమం మేము నిర్వహిస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం 4 సంవత్సరాలలో ఈ డివిజన్కు సంబంధించి 12 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు 33వ డివిజన్ శివప్రసాద్ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్లో ఎక్కువ శాతం మంది పేదలే ఉన్నారని వారికి చిన్న చిన్న సాంకేతిక సమస్యల వల్ల సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారని బాలినేని అన్నారు ఈ డివిజన్ సమస్యలన్నీ కలెక్టర్ దినేష్ కుమార్కు తెలియజేశానన్నారు సాంకేతిక సమస్యలుంటే వాటిని అధిగమించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు డివిజన్లో ఏ సమస్య ఉన్నా కూడా ఒక ప్రత్యేక టీంతో రేపటి నుండి అన్ని తీర్చేందుకు కృషి చేస్తామని బాలినేని హామీ ఇచ్చారు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఇంటి పట్టాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కూడా కట్టి ఇస్తామని బాలినేని హామీ ఇచ్చారు ఇన్ని మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాన్ని దీవించాలని ప్రజలను కోరారు కార్యక్రమంలో మేయర్ గంగాడ్ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతారెడ్డి రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తహసీల్దార్ మురళి వైసీపీ నాయకులు గొర్రపాటి శ్రీనివాసరావు పట్టణ కన్వీనర్ కటారి శంకర్ గంటా రామానాయుడు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు జేమ్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు పద్మజ ప్రభాకర్ ఇతర సంక్షేమ పథకాలు ఎక్కువ మంది ఉంటాం అదే నాకు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ సచివాలయంలో కొంతమంది స్టాఫ్ సిబ్బంది ఇబ్బంది కొంతమంది లేకపోవడం ఇబ్బంది కలుగుతుందని చెప్పంటారు దానికి అన్నీ కూడా సరిచేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి గడగడ తిరుగుతున్నప్పుడు మీ వార్డులో గడగడ తిరిగినప్పుడు చాలామందికి మేము మొత్తం కూడా 25,000 మందికి నిరసనాలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకో టౌన్లో అది త్వరగా వచ్చినట్టుగా ముఖ్యమంత్రి చేసిన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ 33 ఇళ్ళకి వచ్చినప్పటికీ నేను తిరిగినప్పుడు ఎక్కువ మంది మాకు రాలేదు అన్నారు మరి ఎందుకు రాలేదో మరి 33 ఇళ్ళు అని చెప్పి సరిగ్గా వెరిఫికేషన్ జరగలేదని చెప్పి అన్నారు మొన్న కరెక్ట్ కాదని చెప్పి మళ్ళా కూడా 33 ఇళ్ళు స్పెషల్గా మళ్ళా వెరిఫై చేయమని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి చాలా కాలాతీతమైంది కాబట్టి అందరూ కూడా మరి ఎప్పుడో వెయిట్ చేస్తారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడదలుసుకోలేదు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి 33 డివిజన్ సోదర సోదరులందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్థానిక కార్పొరేటర్కి అధికారులకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి మరి వాళ్ళు ఎన్నో శ్రమపడి చేసిన కార్యక్రమాన్ని కొంతమంది గంటలతో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు వాలంటీర్ చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలుసు మీ అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాలంటీర్ చేసిన సేవలు గుర్తుపెట్టుకోవాలని నాకు తెలియజేసుకుంటాను అలాంటి వాలంటీర్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని నేను ఖండిస్తూ మరి మీ అందరూ కూడా మరి వాలంటీర్ చేసిన సేవలకి అందరూ కూడా అభినందించాలని కూడా తెలియజేస్తున్నాను అయితే ఇవన్నీ కూడా మరి వాసన దృష్టిని తీసుకొస్తే అర్హులైన వారు 10 మందిని ఎవరికైనా ఇవ్వబోతుంది మీ డివిజన్లో మరి చాలా మందికి మరి వారి దగ్గర నుంచి మరి పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి మన భాస్కర్ రెడ్డి గారు రాయించడం కూడా జరిగింది
అలా మనం దాదాపుగా ఒక 20 డివిజన్స్ కి మేము ఇలాగ నడపడంతో తిరుగుతే అందులో దాదాపు 500 మందికి ఇలాగ లబ్ధిదారులు మేము మరి పెన్షన్స్ కూడా అందుకోవడం కార్యక్రమాలు కూడా వారు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ప్రజల నుంచి నాయకుడు నిజమైన నాయకుడు అవుతాడు. అలాగే ప్రజలకు కష్టంగా చూసే నాయకుడు కనుకనే ఈ రోజు ఈ రోజున మరి 4 సార్లు మరి వాళ్ళ ఎమ్మెల్యేగా మరి 2 సార్లు మన మినిస్టర్ గారు మనం చూసుకోవడం కూడా జరిగింది. మరి ఇదే జోష్తో ఇదే అభిమానంతో మరి తర్వాత ఎలక్షన్స్ కూడా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. భారీ మెజార్టీతో రావాల్సి మినిస్టర్ గారు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత్రిలో పనుల్లో ఏది తేడా లేకుండా మేము ఏ టైంలో ఏది చెప్తే అది చేసి ఇంకొక హెల్ప్ తీసుకునైనా సరే మాకు ఇక్కడ లబ్ధి చేకూరడానికి ఎంతో ఆహర్నిశలు పనిచేస్తూ మా వాలంటీర్స్కి సచివాలయం ఉన్న స్టాఫ్కి చాలా కృతజ్ఞతలు. వాళ్ళు లేకపోతే ఈ రోజు మనం 1200 అప్లికేషన్స్ అనేది చేయగలిగాము. దాంట్లో 800 ఈరోజు ప్రింట్ చేసుకోగలుగుతున్నాము. ఇంకొకటి నేను వాళ్ళనైతే చాలా మనస్ఫూర్తిగా సహకరించే విధానం లేదు. ఇక్కడ ఒప్పుడు వచ్చేసరికి 250 హౌసులు వచ్చేసి నా రీజన్లో ఉంటాయన్నా అది ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాహన పత్రాలు కొన్ని కాలేదు, అవి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది నేను చెప్పుకోవడానికి కొన్ని ఇబ్బందిగా ఉంది. అది కొంత సహకరించి అంటే పరిష్కారం చూస్తామని ప్లస్ ఈ 4 రోజులు ప్రాబ్లమే అది మీరు కొద్దిగా దయచేసి ఉంటే అది మేము వాళ్ళకి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పునరుచ్చరణ తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మంగళ బుధవారాల్లో స్కూల్ కాంప్లెక్స్ వారీగా ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టులపై పునరుచ్చరణ తరగతులు నిర్వహించనున్నారు. మరింత మెరుగ్గా బోధించేలా స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు సూచించారు. సంబంధిత ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణను పర్యవేక్షించి నివేదిక అందించాలని జిల్లా విద్యా అధికారి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ సెకండ్ సెమిస్టర్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ ముగిసింది. గత శనివారం పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ సెకండ్ సెమిస్టర్ పుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రోజు పాఠశాలకు హాజరుకాని విద్యార్థులకు సోమవారం సెకండ్ సెమిస్టర్ పుస్తకాలను సంబంధిత ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు అందజేశారు. జిల్లాకు సెకండ్ సెమిస్టర్ కింద 8,17,494 పాఠ్య పుస్తకాలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటిదాకా కొండకి కూర్చున్న చికెన్ మాంసం ధర ఒక్కసారిగా తగ్గిపోవడంతో చికెన్ ప్రియులు దుకాణాల ముందు బారులు తీరారు. కొత్త సినిమా టికెట్స్ కోసం అన్నట్లు క్యూలో నిలబడి మరీ వెయిట్ చేసి చికెన్ కొంటున్నారు. నిన్న మొన్నటి వరకు 250 రూపాయల నుండి 300 రూపాయలు పలికిన చికెన్ ధర ఒక్కసారిగా 150-120 రూపాయలకు పడిపోవడంతో మాంస ప్రియులు భారీ ఎత్తున చికెన్ షాపుల ముందు క్యూ కట్టారు. ఇలా ఎందుకు అయిందని ఆరాధిస్తే ఎండాకాలంలో ఎండవేడిమి తట్టుకోలేక వేలాది కోళ్లు చనిపోవడం జరిగిందని, అందుకోసం చికెన్ గిరాకీ పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణం చల్లగా ఉండడం వల్ల కోళ్లకు ఎటువంటి ప్రాణనష్టం కలగడం లేదని, అందుకే చికెన్ ధర తగ్గిందని చికెన్ అమ్మకందారులు చెబుతున్నారు. సమ్మర్ అంటే ఇప్పుడు కోళ్ళు చనిపోతాయి కాబట్టి ఎక్కువ ఎండకి పొరటగాలికి అందుకని ఆ రేట్ ఉంటుంది. పేపర్ రేట్ ఈ క్లైమేట్కి బాగుంటుంది, సావదు కోడి, అందుకని డౌన్ అయిపోతుంది. ఎండకి చచ్చిపోతాడు దాహమే. మనకి చిత్తూరు హైదరాబాద్ నుంచి వస్తుంది. ఈ 150 తాత్కాలికం ఒక వారం దాకా ఉండొచ్చు. మామూలు పేపర్ రేట్ ఆల్రెడీ డౌన్ అయిపోయింది, వర్షాకాలం డౌన్ అయిపోయింది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాంసం ధర తగ్గడం కంటే కావాల్సింది ఏముంటుంది? 1 కేజీ కొనాలన్నా వెనకాడే వాళ్ళు ఇప్పుడు 2 కేజీలు కొనుగోలు చేస్తున్నారు. ధరలు ఇలాగే ఉంటాయా అని అడిగిన సత్యానిస్కు వారం 10 రోజుల పాటు ఇలాగే ఉంటాయని మాంసపు దుకాణదారులు బదిలిచ్చారు. మొన్న మళ్ళీ గురువారం వచ్చిన రోజేమో 140, మళ్ళీ ఈరోజేమో 150. 200 అప్పుడు నేను అడగపోవాలి, ఇక్కడే వచ్చేవాడిని, అంటే రెగ్యులర్గా ఎక్కడికే వస్తూ ఉండేవాళ్ళం. మొన్నటిదాకా 210 అట్లా అటువంటి 210 ఉంది, 280 ఉంది, 290 ఉంది. ఆ రేట్లు కూడా 300 దాకా ఉంది.
అంటే మేము ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాము, తక్కువ కాబట్టి అక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటాము, క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి. ఏంటంటే మనం తక్కువ కాబట్టి అది. ఇంతమంది కస్టమర్ వెయిట్ చేసి ఇక్కడ చికెన్ తీసుకుపోతున్నారంటే వాళ్ళ ముందు కోళ్ళు, బతికిన కోళ్ళు కోపించి మేము వాళ్ళ ముందు డ్రెస్సింగ్ చేసి ఇస్తున్నాం. ఈ లైన్లో ఒక ఎస్ఎస్ ఫ్రెష్ చికెన్ చూపితే మీదా షాపులు మీరు పోయి చెక్ చేసుకోండి. బతికిన కోడి కోసి చేసి ఇవ్వాలి, హలాల్ ఉండాలి, పక్క హలాల్ ఉండాలి. మా కాడ పక్క హలాలే ఉండింది. ఈ కస్టమర్ ఎంతమంది నిలబడి వెయిట్ చేసి తీసుకుపోతున్నారంటే హలాల్ లేకుండా చేయం. రేట్లు తగ్గినాయి మంచిగా, ఎక్కడైతే క్వాలిటీ బాగుంటుందో అక్కడ తీసుకోవడం బెస్ట్. అన్ని చోట్ల అట్లానే ఉన్నాయి, ఫ్రెష్గా ఇచ్చి నీట్నెస్గా తీసుకుంటే బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది. రేట్లు గతానికి ఈ మధ్య మధ్యలో 300 దాకా వచ్చింది, ఇప్పుడు 152 దాకా వచ్చింది, కొన్ని చోట్ల 200, ఇప్పుడు ఇక్కడ 150 అంటున్నారు. క్వాలిటీ బాగుంటే తీసుకోవడం బాగుంటుంది. కేజీ తీసుకున్నాడు, కొంతమంది కోడిని డైరెక్ట్గా ఎంత ఉన్నా కానీ కోడిని కొట్టించుకొని మొత్తం తీసుకుంటారు, కొంతమంది కేజీ అట్లా తీసుకుంటారు. తగ్గటం బాగా తగ్గటం బాగానే ఉంది, కానీ నీట్నెస్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అందుబాటు జిల్లాలోని ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత విభాగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫ్లోరోసిస్ స్టేట్ నోడల్ అధికారి ప్రొఫెసర్ ప్రశాంత్ పొదిలి మండలం రాజపాలెం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ నివసించే వారిలో ఫ్లోరోసిస్ ప్రభావం ఏ మేరకు ఉందో స్వయంగా గమనించారు. ఫ్లోరోసిస్ కారణంగా కాళ్లు వంకరు పోయిన వారిని, దంతాలు గారపట్టిన వారితో మాట్లాడారు. ఎప్పటి నుండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో స్టేట్ నోడల్ అధికారి ప్రశాంత్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి ప్రస్తుత స్థితికి సంబంధించిన ఫోటోలను తన సెల్ఫోన్లో తీసుకున్నారు. స్టేట్ నోడల్ అధికారి వెంట రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ భగీరథీదేవి, ఫ్లోరోసిస్ డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ అనిల్ కుమార్ ఉన్నారు. మణిపూర్లో మహిళపై జరిగిన అత్యాచారం దేశమంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశమని నర్సం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఒంగోలోని హౌసింగ్ బోర్డు కాలనీ నర్సం కార్యాలయంలో నిరసన కవితాగానం చేశారు. స్త్రీలను ఈ విధంగా అవమానించడం మన దేశాన్ని, మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు నగ్నంగా నిలబెట్టినట్లు ఉందని నర్సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయ్య అన్నారు. ఇది వర్ణ దురహంకారాన్ని నిస్సిగ్గుగా బహిర్గతం చేస్తోందని ఉపాధ్యక్షురాలు మారేపల్లి సూర్యకుమారి అన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు నర్సం కవయిత్రులు నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ ఘటనపై కవయిత్రులు తమ కవితలతో తీవ్ర స్వరంతో స్పందించారు. సత్వర న్యాయ విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి కృపావరం తదితరులు పాల్గొన్నారు. నేరస్తుంది వెంటనే కఠినంగా శిక్షించాలి. మణిపూర్ సంఘటనలో నేరస్తులను కాకూడదు. సంఘటన పట్ల ఇంత దురదృష్టకరమైనటువంటి ఈ సంఘటన పట్ల కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం. ఒకటి, ముందుగా ఆ కుటుంబాల ఆ అమ్మాయిలకు ఆత్మస్థైర్యం కలిగించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. రెండవది, నేరస్తులకి కఠినంగా శిక్షించాలి. వాళ్ళని జీవితకాలం ఖైదు విధించి వాళ్ళ జీవిత చనిపోయే వరకు జైల్లోనే వాళ్ళని ఉంచాలి. రెండవ డిమాండ్ ఇది. అలాగే మూడవది, ఈ సంఘటన పునరావృతం కాకుండా బలిష్టమైనటువంటి ఈ ఇప్పుడున్నటువంటి మణిపూర్ అల్లర్ని అణిచేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ మూడు డిమాండ్లను నర్సం పెడుతోంది. ఆ నేపథ్యంలోనే మా యొక్క అభిప్రాయాన్ని, అంటే కవయిత్రిగా మా అభిప్రాయాన్ని మేము తెలియజేసుకుంటున్నాం. నడి బజారులో ఆడతనం నిర్భయంగా ఉరితీయబడింది. నిస్సిగ్గుగా సోజ్యం చూచింది రాజ్యం. ఊడిపోయింది ఆ ఇద్దరి వలువలు కాదు, దేశం దేశమంతా బట్టలుడదీయబడింది. అర్థమవుతోందా? అక్కడ బహిరంగంగా అమ్మతనం, ఆత్మగౌరవం హత్యకు గురైంది. ఆ కన్నీళ్లు విస్ఫులింగాలై ఈ దేశ అనాగరికతను చరిత్రపటంలో అక్షరాలుగా చోటు చేసుకోబోతున్నాయి. చీయని ఊస్తున్నాయి సాటి దేశాలు. అయినా తుడుచుకుపోవటం మనకు అలవాటేగా. మూలాల వెతికి మందేయటానికి చేతగాని వాళ్ళం. పోనీలే, సర్దుకుపోదాం ఇంకొక ఊరేగింపుకు సిద్ధంగా. బాధాకరమైనటువంటిది, స్త్రీగా సిగ్గుతో కుంచుకుపోవాల్సినటువంటి విషయం. మన పురాణాలు అవి ఇవి చదివినప్పుడు
సాష్టాంగ నమస్కారం పురుషులకు చెప్పి స్త్రీకి పంచాంగ నమస్కారం అంటే ఐదు అంగాల శరీరాన్ని తాకేటట్టు నమస్కారం చేయాలని ఆమె హృదయ భాగము ఉదర భాగము ఇవన్నీ కూడా నేలను తాకూడదు అని చెప్పి చెప్తుంటారు అలాంటి అంత గౌరవం ఇస్తున్నాము అని చెప్పుకునేటువంటి ఈ దేశంలో స్త్రీలను అలాగ అందరూ చూస్తుండగా ఈ విధంగా నడిపించారు అంటే ఇదేదో సినిమాల్లో జరిగినటువంటి సంఘటన కాదు దేశం అంతా కూడా విస్తుపోయేటువంటి ప్రపంచ దేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం ఇది ఇలాంటి విషయాన్ని స్త్రీ కాదు పురుషుడు కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖండించాలి ఇటువంటి సంఘటనలు దేశంలో మరెప్పుడూ కూడా పునరావృతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు పారిపోతున్న వారిని వెంటాడి వేటి వేసిన వైనా అంతకంటే అమానవీయం అమానుషం ఆటవికం ఆడ సిగ్గుతో తలదించుకోవాల్సిన స్థితి ఆడవారి నగ్న శరీరాల ఊరేగింపు ఏ రొమ్ము తాగి పెరిగారో ఆ స్థన్యాలపైనే బహిరంగంగా కబంధహస్తారు వారి శరీరపై జరిగిన అమానుషాలకి మండుతున్నది మనస్సు వారిపై అత్యాచారం ఆ పైన హత్య ఆ బాధితులు బిడ్డల గుర్తుకు వచ్చి ఎంత అల్లాడారు శాంతి సహనం మానవత్వం ఎక్కడ అయితే ఆ విధంగా చేసిన వారిని మరి మణిపూర్లో అరెస్టు చేసామని వారి ముఖ్యమంత్రి చెప్పారు ఆ అరెస్టు చేసిన విధానం ఏమిటో మరి వారందరికీ ఖచ్చితంగా కఠిన శిక్ష కాకుండా ఉరిశిక్ష వేయాలి అని అందరూ ప్రతిపాదిస్తున్నారు మరి దాని గురించి కూడా దేశం తగిన చర్యలు తీసుకోవడానికి సకల ప్రభుత్వాలు దాని గురించి పోరాడుతున్నాయి విప్లవ ఉద్యమంలో పాల్గొని పీడిత తాడిత ప్రజల కోసం పనిచేసిన పాత్రల నాగయ్య 47వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు మంచి పుస్తకం షాప్ దగ్గర నిర్వహించారు ముందుగా పాత్రల నాగయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు పీడిత తాడిత ప్రజల కోసం అనేక కార్మిక రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించి విద్యార్థి యువజన సంఘాలను నిర్మాణ కృషి చేసి అలుపెరగని విప్లవ కమ్యూనిస్టు నాయకుడు పాతల నాగయ్య అని నాయకులు అన్నారు ఆయన వారసత్వాన్ని నేటితరం పుణికిపుచ్చుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి బి సుబ్బారావు కొంగర నరసింహ చావల సుధాకర్ ఏఎల్ ప్రసాద్ దాసరి సుందరం తదితరులు పాల్గొన్నారు పరిస్థితి ఆయన ప్రధానంగా ఒక విధానాన్ని అనుసరించాడు ఏంటి ఆ విధానం అంటే మన విద్యార్థి సంఘాలు ఎక్కడైతే పనిచేస్తాయో మన విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో ఆ గ్రామంలో యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు రైతు సంఘాలు నిర్మాణం కావాలా అయినప్పుడే మన యొక్క బలమైన అభిప్రాయాన్ని విద్యార్థి నాయకులకు అందరూ కూడా వివరించడం జరిగింది ఆనాడు విద్యార్థి సాయకులు విద్యార్థి నాయకులు ఎడ్యుకేట్ చేయడంలో కానీ అంటే ఆర్టీసీ కార్మికులు ఎడ్యుకేట్ చేయడంలో కానీ అంటే ప్రధానంగా ఒక పక్క దళిత మోడల్లో అట్లాగే విద్యార్థుల్లోను ఉపాధ్యాయుల్లోను అట్లాగే బ్యాంకు ఎంప్లాయీస్ ఆర్టీసీ కార్మికులు ఇట్లా అన్ని వర్గాలతోటి అలాగే చేనేత కార్మికులు ఇన్ని వర్గాలతో గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ అభిమానులందరినీ కూడా అప్పటికే చెల్లా చెల్లారైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ విభేదాలు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక సాట సంగీతం చేసి ఆనాడు ఉన్నటువంటి మార్క్సిస్టుల సిద్ధాంతాన్ని అన్వయించి అందరినీ అభిమానిస్తుంది అందువల్ల వివిధ పార్టీల్లో ఉండేటువంటి కమ్యూనిస్ట్ అభిమానులందరూ కూడా ఒక సాటం చేసి చైతన్యవంతం కలిగించి పార్టీల తేడాలు లేకుండా ఆయనతో వచ్చి అందరూ మాట్లాడుకునేటువంటి ఈ ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తూ అంబేద్కర్ వాదుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ దళితులను వేధిస్తున్న బేస్తవారిపేట ఎస్ఎఫ్ఐ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బేస్తవారిపేటలోని పీపుల్స్ యాక్షన్ ఫోరం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు భూ కబ్జాదారులతో చేతులు కలిపి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దళితుల మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న బేస్తవారిపేట ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని పులగుజ్జు సురేష్ డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించి విగ్రహ ఏర్పాటుకు గల చట్టపరమైన అడ్డంకులు తొలగించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు సమావేశంలో పిఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ డి యోబు కటమాల అల్లూరయ్య శివకుమార్ సిహెచ్ విజయ్ కుమార్ పులుకూరి రాజశేఖర్ జి కుమార్ జి మోజెస్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో 60 నుంచి 80% దళిత గ్రామాలలో
80% మందికి నేను చేసేటువంటి విజ్ఞాపన ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులను అణచివేయాలని చూస్తున్న ఎస్ఐ మీద ప్రొసీజర్ ల్యాప్స్ చేసి ప్రొసీజర్ ని ఫాలో అవ్వకుండా కేసులు పెట్టి బనాయించి వేధిస్తున్నటువంటి ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. రెండవది ఆయన్ని సస్పెండ్ చేసి శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ప్రాణం ఉన్నంత కాలం చస్తా చస్తా అనడం మానుకో, బతకడం నేర్చుకో, ఎలా బతకాలో తెలుసుకో. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.